నాగభూషణం గారు ఫ్యామిలీ కొంచెం అలా పెన్నుతో వీసాలు పెడితే నాన్నగారిని చూసినట్టే ఉంది. జెరాక్స్ కాపీ కూడా అనకూడదు, ఒరిజినలే అనాలి. అలాగా అలాగా అనేసి అలా పునికిపుచ్చుకున్నారు ఆయన పుట్టుకని. అదృష్టంగా భావిస్తుంటారా అంటారు కదండి జనరల్గా, తండ్రి పోలికలు అమ్మాయికి వస్తే మంచిది. నాన్నగారు ఫీల్ అవుతుంటారు హ్యాపీగా ఇప్పుడు? చాలా అండి, చాలా. అప్పుల్లో ఎందుకని చాలామంది ఆర్టిస్టులు 2-3 పెళ్ళిళ్ళు అంటే కుదరక, లేకపోతే ఇండస్ట్రీలో ఒకరి మీద ఒకరికి అవగాహన లేక, అండర్స్టాండింగ్ లేక ఎక్కువ విడిపోతుంటారా? ఎందుకు ఫైనాన్షియల్గా చెదిరిపోతుంటారు, ఫ్యామిలీ పరంగా చెదిరిపోతుంటారు? ఎందుకు మీరు గ్యారంటీ ఏమని చెప్తారు మీరు? అంటే అండర్స్టాండింగ్ ఇప్పుడు మా కాలానుగుణంగా మారిపోతుంటాయి కదా. ఇప్పుడు ఆ రోజుల్లో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడేదో సరిగ్గా జ్ఞానం లేకుండా అంటే ఇంకా పక్వత రాని వయసుల్లో పెళ్ళిళ్ళు చేసేవారు. కొంచెం పక్వత వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ పడకపోవచ్చు. సో ఆయన కొంచెం కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళ దగ్గర, అమ్మ ఆవిడ కానివ్వండి ఆయన కానివ్వండి, కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని వెతుక్కొని మళ్ళీ సెటిల్ అయ్యి ఏదో లైఫ్ లీడ్ చేద్దాం అనుకొని ఉండొచ్చు. కానీ అంత ఇంత పబ్లిసిటీ, ఇంత మీడియా అవన్నీ లేవు కాబట్టి చాలామంది తెలియదు కదా అప్పుడు ఆ రోజుల్లో. సో అలా ఉండొచ్చు. ఇవాళ రేపు ఈ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు నెసెసిటీస్, తర్వాత కావలసిన అర్హతలు అవన్నీ క్షణక్షణం మారిపోతున్నాయి. ఇప్పుడు అది ఒక సెలబ్రిటీస్కే కదా, అన్ని చోట్ల అందరికీ ఉంటాయి సెలబ్రిటీస్. ఇది కెమెరా ఉంటుంది కాబట్టి ఎక్కువ కనబడుతుంది మీడియా అని చెప్పి ఏదో క్రేజ్ కొద్ది, కానీ కామన్ మ్యాన్ లో కూడా ఉంటాయి కదండి, కామన్ మ్యాన్ లో కూడా ఉంటారు. బయట అన్ని ఫ్యామిలీస్ లో అన్ని చోట్ల ఉంటాయి. ఇది ఒకటి హైలైట్ అవుతూ ఉంటాయి వీళ్ళ దగ్గర మటుకు. తప్పులు లేకుండా ఎవరు ఉంటారు కదండి, నో బడీస్ పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా ఏదో తప్పులు ఉంటాయి, అవి సరిదిద్దుకొని మనం వెళ్తేనే లైఫ్ స్మూత్గా వెళ్తుంది. తర్వాత ఇప్పుడు వయసు ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియకపోవచ్చు, ఏమవుద్ది ఏం కాదనొచ్చు. వయసు మీద పడుతున్నప్పుడు, ఎండ్ స్టేజెస్కి వస్తున్నప్పుడు ఆ నెసెసిటీ ఏంటి, అది ఎంత అవసరం అనేది తెలిసి వస్తుంది. అమ్మ ఆ రోజుల్లో నటీనటులు అందరూ కూడా లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫైనాన్షియల్గా బాగా చితికిపోయారు, ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, ఉన్నాయన్నీ అయిపోయినాయి, ఫ్యామిలీ మోసం చేసింది. అంటే అప్పుడు డిపెండెన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు హీరోయిన్ ఉంటే ఒక ఫ్యామిలీ మీద నమ్మకం పెట్టి అంతా వచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది. మగవాళ్ళు కూడా కొన్ని చూసాం. ఫైనాన్షియల్గా నాగభూషణం గారి ఫైనల్గా వచ్చినప్పుడు ఏంటమ్మా పోలీస్? లేదు లేదండి, నాన్నగారికి ఫైనాన్షియల్గా మటుకు ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన అన్నీ చాలా ప్లాన్డ్గా ఉంటారండి, లైఫ్ చాలా ప్లాన్డ్గా ఉంటారు ఆయన. చేతి నిండా డబ్బు ఉంది కదా, ఇష్టానికి ఏది పెడితే అది తెచ్చుకొని తినడం, తాగడం, అవన్నీ చేసేవారు కాదు. లిమిట్ అంటే లిమిట్. ఈవెన్ ఏదన్నా మందు తీసుకోవాలన్నా కూడా దాన్ని మెడిసిన్ లాగానే తీసుకునేవారు. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ఎక్కువ తెప్పించుకొని ఎక్కువ అలా ఏమీ లేదు. మెడిసిన్ అంటే మెడిసిన్ లాగానే తీసుకోవడం. ఫుడ్ కూడా ఇంత అంటే అంతే, ఇంతే తింటారు. నైట్స్లో తినేవారు కాదు, చాలా తక్కువ నైట్స్లో తినడం. ఎప్పుడో రేర్, ఎప్పుడన్నా ఏదైనా ఇష్టమైన ఐటెం ఏదైనా ఉంటేనే రేర్. మధ్యాహ్నం పూట లిమిట్గానే భోంచేసారు. పొద్దున పూట ఒకటే ఇడ్లీ, ట్యాబ్లెట్స్ వేసుకునేవారు. మళ్ళీ యోగా చేసేవారు ఆయన, లాస్ట్ డేస్ వరకు యోగా చేశారు, అన్నీ చేశారు. డబ్బులు కూడా అండి, ఆయన ఏదో కొంచెం ఫిక్స్డ్లో వేసుకున్నారు. దాని మీద వచ్చి ఇంట్రెస్ట్ ఆయన గట్టాన అవ్వాలనుకున్నారు. ఏదైనా అవసరం అయితే దాంట్లోంచే తీసుకునేవారు. కానీ ఎవరి దగ్గర ఆయన అడిగింది లేదు, తీసుకుంది లేదు. ఇంకా ఆయన ఇచ్చేవారు. ఒకసారి తెనాలికి వెళ్ళొచ్చారు, ఊరెళ్ళొచ్చారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అప్పుడే ఆయనకి 70s ఏజ్. వెళ్ళొస్తే ఎక్కడికి నాన్నగారు వెళ్ళొచ్చారంటే తెనాలి వెళ్ళొచ్చాను. దేనికి నాన్నగారు అంటే ఏం లేదు ఏం లేదు. కొంచెం ప్రెషరైజ్ చేసి అడిగిన తర్వాత లేదు, పలానా ఆర్టిస్ట్కి కొంచెం ఏదో డబ్బులు ఇబ్బందిగా ఉందంట అందుకని. అప్పట్లో ఈ ట్రాన్సాక్షన్స్ లేవు కదండి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ లేవు. మనీ ఆర్డర్ చేయాలన్నా ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఇవన్నీ. ఎందుకని ఆయనే నాన్నగారి దగ్గర ఎప్పుడు ఎవరన్నా ఒకళ్ళు తోడు ఉండేవారండి, ఒక అబ్బాయి అసిస్టెంట్ లాగా. ఒక అబ్బాయి ఎవరు వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలో నాన్నగారు చూసుకునేవారు. అతను మటుకు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు నాన్నగారి దగ్గర ఉండి వెళ్ళడం చేస్తుండేవారు. అతన్ని తోడు తీసుకొని తెనాలి వెళ్ళి ఆయన పర్సనల్గా ఆయన కలిసి ఆయన కొంచెం బాబు ఎలా ఉన్నారు ఏంటని పరామర్శించి చేతిలో డబ్బులు పెట్టి వచ్చారు. నాన్నగారు బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఆయన పీరియడ్లో వర్క్ చేసిన ఆర్టిస్టులు కావచ్చు, ఇలా చితికిపోయి సావిత్రి గారు, తర్వాత చాలామంది నేను చూసాం. మనం కొంతమంది జీవితాలని లాస్ట్ స్టేజెస్లో మనం చూడాలన్నా వినాలన్నా అదులా అనిపించింది. ఇంతలా వైభోగంగా ఉన్న వాళ్ళు ఇలా అయిపోయారు అని ఈ తరం వాళ్ళకే మాకే కొంచెం అలా అనిపించింది.
నాన్నగారు ఎప్పుడన్నా ఫీల్ అయ్యే వాళ్ళ అప్పుడు వాళ్ళని వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళు ఇట్లా అయిపోయారు అట్లా అయిపోయారు పాపం. అంటే జనరల్గా ఏంటంటే ఆయన ఎవరన్నా బాధపడుతున్నారంటే చేతనైతే సహాయం చేయాలనుకుంటారు, అంతేగాని దాని గురించి ఇంకొకటి విమర్శనలు రావు ఆయన ఎదుటి మనిషి మీద, విమర్శనలు అంత తొందరగా రావు ఆయన. ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం నాన్న టైంలో చేసిన కృష్ణగారు అంటే ఆయన పనిచేసిన వాళ్ళందరితో బాగుండేవారు, ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు. కాకపోతే కృష్ణగారితో అనుబంధం కొంచెం ఎక్కువ ఉండేది నాన్నగారికి. మా వాళ్ళిద్దరూ ఎలాగంటే ప్రజానాయకుడు సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో హీరో క్యారెక్టర్ కోసం అని చూస్తున్నారు, కృష్ణగారిని పెట్టుకుందాం. దాంట్లో ఏంటంటే రిక్షా తొక్కే క్యారెక్టర్, రిక్షా తొక్కేవాడు అనమాట, హైదరాబాద్లో ఉంటారు, అది సబ్జెక్టు పరంగా అది. సో ఇక్కడి నుంచి రిక్షా కూడా అక్కడికి తెప్పించారు. హైదరాబాద్ రిక్షాస్ డిఫరెంట్గా ఉంటాయి కదండి, ఓ రిక్షా ఇక్కడి నుంచి అక్కడికి తెప్పించారు. షూటింగ్ అంతా మెడ్రాసే, బట్ రిక్షా ఇక్కడి నుంచి తెప్పించి చేసి అంత చేద్దాము, ఎలా చేద్దాం ఏంటంటే కృష్ణగారిని పెట్టుకుందాం సబ్జెక్ట్ పరంగా అని అనుకున్నారు. కానీ ఆయన అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు కృష్ణగారు. నాన్నగారికి అడిగితే కాదంటారు ఆయన, కానీ నాన్నగారికి అడగడం ఇష్టం లేదు. ఎందుకు ఆయన ఫుల్ బిజీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి మొహం అట పెట్టడం ఎందుకు, వేరే ఎవరినన్నా చూద్దాం లేకపోతే ఎవరినో కొత్త ఆర్టిస్ట్ని ఎవరినైనా ట్రై చేద్దామని అలా అలా ట్రై చేస్తుంటే ఆయనకి ఎవరు వెళ్ళి చెప్పారు కృష్ణగారికి, సార్ ఇలాగా నాగభూషణం గారు ఎదుగుతున్నారు, మిమ్మల్ని అనుకున్నారు, మీరు బిజీగా ఉన్నారని చెప్పి ఊరుకున్నారు అంటే ఆయన ఇమ్మీడియట్గా కాల్ చేశారు. నా ఇది ఒక్కటి బాగా షేర్ చేసుకుంటారు, ఇలా మంచి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు షేర్ చేసుకుంటారు. నాన్నగారు ఫోన్ చేసి కృష్ణగారే ఫోన్ చేశారంట నాన్నగారికి, ఏంటి భూషణం హీరో కోసం ఎదుగుతున్నావంట, నేను ఇస్తున్నాను డేట్స్, నువ్వు స్టార్ట్ చేసి షూటింగ్ అన్నారు. అది ఎంత గొప్పగా చెప్పుకున్నారంటే నాన్నగారు, అంత బిజీ ఆర్టిస్ట్ పైగా ఆయన, ఏమి ఖాళీగా ఏమీ లేరు, ఫుల్ బిజీ ఉండి కూడా చేశారు. ఆ పిక్చర్ కూడా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, పాలిటిక్స్ మీద మొత్తం. అది షౌకార్ జానిక్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు దాంట్లో. దాంట్లో నాన్నగారు ఒక నెగిటివ్ పొలిటీషియన్ అనమాట, బాగుంటాయి దాంట్లో డైలాగ్స్ అన్నీ కూడా బాగుంటాయండి. ఎన్టీఆర్ గారితో కూడా ప్రొడ్యూసర్గా చేశారు కదా, ఒకే కుటుంబం అని ఎన్టీ రామారావు గారితో చేసిన. అది తమిళ పిక్చర్, శివాజీ గణేషన్ గారు యాక్ట్ చేశారు తమిళ్లో, తెలుగు వర్షన్లో భీమ్సింగ్ గారు డైరెక్షన్, తెలుగులో ఎన్టీ రామారావు గారు. ఆర్టిస్ట్గా సక్సెస్ అయిపోయారు నాన్న, ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయినా లేదండి. అందుకే ఎంత పోగొట్టుకున్నారమ్మ సంపాదించిన. బాగానే బాగానే ఫస్ట్ నాటకాలు రాయడం ఒకటి చేశారండి. ఏది నిజం, నాన్నగారు ఫస్ట్ చేశారు 56లో. తర్వాత నాటకాలు రాయడానికి ఆయన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనే హీరోగా కాంచన గారి హీరోయిన్ నాటకాలు రాయడానికి సినిమా చేశారు. ఓకే, అది యాక్చువల్గా హిందీ రీమేక్, హిందీలో మంచి సూపర్ హిట్ అయిన పిక్చర్ అది. బట్ తెలుగులో నాన్నగారు చేసేటప్పటికి సంభవం అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు మేమైనా మాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు మేము చెప్తాం నాన్నగారు మీరు హీరోగా బావరు ఇండి విలర్గానే బాగుంటారు, అప్పుడు మాకు తెలియదు కదా, అసలు అంత నాలెడ్జ్ కూడా లేదు రండి, మాకు అంత అనలైజ్ చేసే అంత నాలెడ్జ్ లేదు మాకు అప్పుడు. చేస్తే అది అది ఏమంత ఆడలేదు. తర్వాత ఒకే కుటుంబం చేశారు, తర్వాత ప్రజానాయకుడు చేశారు, మళ్ళీ విజయనుల గారి డైరెక్షన్లో ప్రేమ చేసిన పెళ్లి అని ఒక సినిమా చేశారు. జరీనవాబ్ హీరోయిన్, చంద్రమోహన్ గారు హీరోయిన్, హీరో చంద్రమోహనే కదా ఆయనే అనుకుంటా, అది చేశారు. అది విజయనుల గారి డైరెక్షన్. ఆవిడ డైరెక్షన్లో మేకింగ్ వైస్ మాకు బాగానే కలిసి వచ్చిందండి. అంటే ఆవిడ చాలా ప్లాన్డ్గా చేస్తారు విజయనుల గారు, షూటింగ్ అంతా కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారుగా మనం ఖర్చు పెడదాం అలా ఉండదు, చాలా చాలా కాంపాక్ట్గా చాలా బాగా చేస్తారు ఆవిడ షూటింగ్. అది మటుకు చాలాసార్లు చెప్పారు మా నాన్నగారు విజయనుల గారి గురించి. ఒకసారి ఎక్కడో ఒక బిల్డింగ్లోకి వెళ్ళారంటండి షూటింగ్ కోసం అని, వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళంగానే సార్ ఇక్కడ కెమెరా పెట్టకూడదు, ఇక్కడ కెమెరా పెడితే మా ఓన్ ఒప్పుకోడు అని ఏదో చెప్పారు. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళంగానే మేడం ఇక్కడ వద్దు అని విజయనుడు గారికి ఏదో చెప్పారు. విజయనుడు గారు ఏం చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో అటు ఆవిడ నడిచి వస్తుంది ఇటు ఇది ఇది అని వీళ్ళకి చెప్పేశారు. చెప్పేసి ఈ మేనేజర్ ఎవరైతే ఉంటాడో, బాబు అక్కడ కెమెరా పెట్టుకోవచ్చు అంటే అక్కడ కాదు మేడం అన్నాడు, ఇక్కడ పెట్టుకోవచ్చు అని అతను అటు పక్కకు తీసుకెళ్ళిపోయారు ఆవిడ విజయనుడు గారు. వీళ్ళు గబగబ ఆవిడ రావడం, ఈయన ఎంట్రీ ఈయన ఎగ్జిట్ ఎవరికి ఆ షాట్లు తీసేసుకున్నారు. ఆయన సైలెంట్గా వచ్చి సార్ మేడం తీసేసుకున్నాం అని, సరే పోదాం పోదండి మనకి వద్దని చెప్పి వచ్చేసారు బయటికి. బయటకు వచ్చి ఆ రోజు చేయాల్సిన వర్క్ అక్కడ ఫినిష్ చేసేసుకున్నారు. ఆవిడ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆవిడ చేశారు. పైగా కృష్ణ గారు విజయనుల గారు అందరూ క్లోజ్ కాబట్టి నాన్నగారి మీద అభిమానం అవ్వచ్చు లేకపోతే వర్క్ మీద ఉన్న ఆవిడకి డెడికేషన్ కావచ్చు ఏదన్నా అవ్వచ్చు, ఆవిడ సింప్లిఫై చేస్తారు అక్కడ వర్క్ని. కుదరదు ఇక్కడ కాదంటున్నారు భూషణం గారు మనం వేరే చోటుకి వెళ్దామండి వేరే లొకేషన్కి వెళ్ళి అలాగ అనలేదు. ఆ రోజు ఆ వర్క్ ఫినిష్ చేస్తే మళ్ళీ డేట్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఆర్టిస్టులతో, చిన్న షాటే కదా ఫినిష్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఫినిష్ చేసుకుని వచ్చేసారు.
ఎంత మురిసిపోయి చెప్పారో మా నాన్నగారు ఇంటికి వచ్చి. సంపాదించిన దాంట్లో ఒక సగం బాగుపెట్టుకుంటారా సినిమాలు చేసి? ఒక సినిమా కూడా ప్రాఫిటబుల్ రాలేదు నాన్నగారికి. అయ్యో, ఎందుకంటే ఫస్ట్ నాటకాలు ఆ రోజుల్లో 50 లక్షలు పోయింటియా? డబ్బుల పరంగా తెలియదు, ఎంత అది దాని వాల్యూ అంత. ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు అప్పుడు చాలా ఎక్కువ కదా. అప్పుడు అది చాలా పెద్ద, చాలా పెద్ద ఇంపాక్ట్. ఎంత తీసుకునే వాళ్ళు 100 రూపాయలు అన్నా కూడా చాలా పేమెంట్ కదండి అది. నాన్నగారు రెమ్యునరేషన్ ఎంత తీసుకునే వాళ్ళు ఆ రోజుల్లో? ఏమి తర్వాత మేము అనుకోవడం ఏంటంటే ఏదో 50,000 హైయెస్ట్ పేమెంట్, 50,000 హైయెస్ట్ పేమెంట్. 1950-60లో 50,000 60s తర్వాతే కదా ఆయన బిజీ అయ్యారు. ఏదో 50,000 హైయెస్ట్ పేమెంట్ అన్నట్టు విన్నాము. అదే హైయెస్ట్ ఒక చాలా పెద్ద విషయం అండి. 50,000 అంటే చెన్నైలో ఒక 10 గ్రౌండ్లు వచ్చేస్తుంది. ఓ మై గాడ్, హైయెస్ట్ పెయిడ్ విలన్ అన్నమాట అప్పుడు. విలన్ అప్పుడు రాఘగోపాలరావు గారు, నాగభూషణం గారు, అసలుకి వీళ్ళ సినిమాల్లో ఉంటే అసలు ఆ స్టైలే వేరు. ఆయనది ఒక మేనరిజం, ఈయనది ఒక మేనరిజం. ఇంట్లో కూడా అదే మేనరిజం ఉపయోగిస్తారా నాగభూషణం గారు? లేదు లేదండి, చాలా పద్యాలు ఎక్కువ పాడేవారు ఇంట్లో, బాగా పద్యాలు పాడేవారు. ఆయనకి వర్షం వస్తుందంటే చాలా సరదా, పప్పుచారు పెట్టమనేవారు. వర్షం వస్తుంటే చాలు, పప్పుచారు పెట్టమనేవారు. దోసకాయ పచ్చడి చేస్తారు ఆయనే. ఓకే, ఆయనే చేస్తారు, నాన్నగారే చేస్తారు. ఆయన రోల్ దగ్గర కూర్చో, రోళ్ళు అంటే మరి ఇప్పట్లాగా ఇంత ఇంత రోళ్ళు కదా, ఇంత రోళ్ళు. నాకు మా అత్తగారి ఇంట్లో కూడా ఇంత పెద్ద రోజు, పెద్ద రోజు అనమాట, తిప్పడానికే సరిపోతుంది. దాని దగ్గర కూర్చొని పచ్చడి చేసేవారు. ఓకే, అక్కడే తినేసేవాళ్ళం, రోజు దగ్గరే తినేసేవాళ్ళం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.